కాలంగా మట్టికి సంబంధించిన చర్చ బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ అది అది మాఫియా రేంజ్కి వెళ్ళిపోయింది అనేది మనకి ఇప్పుడే అర్థమవుతోంది మట్టి మాఫియా ఏంటి అని అంటే ఆశ్చర్యమే కొంత భయంకరంగా మట్టి మట్టి తీసుకెళ్ళిపోతారు తొవ్వి వేసుకుంటున్నారు తొవ్వి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇసుక అంటే ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎవడని ఇల్లు కట్టుకున్నా చిన్న ఇదిగా టాయిలెట్ కట్టుకున్నా కూడా ఇసుక అవసరం సిమెంట్లు కలుపుకోవడానికి ఈ మట్టి తీసుకెళ్తున్నారు ఎక్కడైనా పోసుకోవాలనుకుంటే ఎవరుకోగలకి అవసరం అవుద్ది అలా కాదు కదా మొత్తం అసలు పెద్ద పెద్ద పది ఫీట్లు ఇరవై ఫీట్లు ముప్పై ముప్పై ఫీట్లు చొప్పున పెద్ద బావుల్లాగా తొవ్వేసి అది కూడా ఏదో అది మన కేజీఎఫ్ సినిమాలో బంగా గోల్డ్ మైన్లో కనుక రోడ్లేసి తీసుకెళ్ళినట్టు గనులు ఓపెన్ కాస్ట్ మైనింగ్లో ఓ మైనింగ్ చేసినట్టు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కట్ట మట్టి కూడా ఎత్తుకెళ్ళిపోయారు అసలు మట్టి తీసుకెళ్లి కర కట్టలు పోయాల్సిన పరిస్థితుల్లో పోసిన కట్టల నుంచి మట్టి తీసుకెళ్లిపోయి అమ్ముకుంటున్నారు ట్రాక్టర్లు ట్రిప్పర్లు మట్టి కోసం తిరుగుతున్నాయి అని అంటే ఏంటి అసలు ఈ మట్టి మాఫియా ఎందుకు తయారవుతోంది పర్టికులర్గా కొన్ని జిల్లాలు కర్నూలు కావచ్చు చిత్తూరు కావచ్చు నెల్లూరు కావచ్చు బాగా నెల్లూరులో బాగా ఎక్కువ కనపడుతోంది అలాగే గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి కావచ్చు కృష్ణ గుంటూరు గుంటూరులో అయితే ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడానికి వాటిని చూడడానికి వెళ్తే కూడా వాళ్ళని వెంటబడి తరిమిన పరిస్థితి అటు ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం కానీ లేదా కొద్దిగా ఇంకా లోపలికి ఆ జిల్లాల్లో కానీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఎందుకు మట్టి మాఫియా ఇంతగా చెలరేగిపోతోంది అనేది ఒక అంశము మట్టి మైనింగ్కి మైనింగ్ లాగా తయారైంది ఎస్ మట్టి మైనింగ్ అనేది లేదు శాండ్ మైనింగ్ ఉంది కానీ మట్టి మైనింగ్ అనేది ఉండదు ఏదన్నా ఎక్కడైనా అవసరమైతే ఆ చెరువుల్లో పూడికి తీసేలాగా ఉన్నప్పుడు అది తీసుకెళ్లి పొలాల్లో పోసుకుంటారు అది కూడా ఏం చేయాలో తెలియక పొలాల్లో మట్టిగా పోస్తారు ఎందుకు చెరువుల్లో అదైతే ఒండ్రు మట్టి కాబట్టి పొలానికి ఇది ఉంటుందని చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీరు మీరు కార్యక్రమం పెట్టి చెరువుల్లో పూడికి తీతే కార్యక్రమాలు పెడితే ఆ మట్టి అంతా రైతులు స్వయంగా ఎడ్లబడల్లో ట్రాక్టర్లు తీసుకెళ్ళి పొలాల్లో పోసుకునేవాళ్ళు అసలు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేదాకా అవకాశం ఎక్కడ ఇస్తున్నారు చెరువుల్లో వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు రైతులు కాదు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అని అంటే అమ్ముకుంటున్నారు ఎక్కడికి అమ్ముకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి దీంతోపాటు గ్రావెల్ గ్రావెల్ అంటే మామూలుగా మొరం అనుకుంటాం కదా మొరం అంటాం కదా అది ప్రభుత్వ లైసెన్స్తో సహా చేయాల్సిన మైనింగ్ అది అది లేదు అది ఇష్ట రాజ్యం అడ్డొచ్చిన తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి సో ఏంటి ఈ వ్యవహారం అంతా ఏంటి అనే దాని మీద ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది కానీ పట్టించుకునే ఆదుడు లేడు అధికార పార్టీ నేతల ఈ మట్టి దాహానికి అంతం లేకుండా పోతోంది ఏం జరుగుతోంది మట్టి విషయంలో ఏం జరుగుతోంది ఏం చేస్తుంది